చంపాన్రి ఫాల్కన్ పంప్స్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై కేసీపీ రైస్ అండ్ టేస్టీ గోల్డ్ ధూమ్ధామ్ ముచ్చట్లు షురూ అన్నట్టు మహిళా దినోత్సవాల సంబరాలు చాలైతున్నట్టే కదా నల్ల ఇక మూడు రోజులు నడుస్తాయి అయితే నల్ల కొన్ని ఊర్లల్లా ఇప్పటికే షాలు కూడా అయిపోయినాయి మన ఆడపడుసులు ఫుల్గా ధూమ్ధామ్ చేస్తూనే ఉన్నారు కొన్ని ఊర్ల పొంటి అట్లట్ల పోయేసొద్దాం వల్ల రాన్రి మస్తు ఉంటుంది ముచ్చట అగోగోగోగా ఆల్రెడీ అడ చూడండి మంత్రి మేడము ఎంపీ మేడము తయారున్నారాడా రాన్రి జల్దిన పోదాం ఇయ్యాల ఆటలు పాటలు మస్తున్నాయి ఫస్ట్ ఎడికిపోదాం నరసంపేట ధూమ్ధామ్ చూసి వెనక సిరి కడమ ఆటలు చూద్దాం రెడీ 1 2 3 స్టార్ట్ గో చూస్తురానుల్లా కబడ్డీ ఆట ఇంతకు ఆట ఆడేది ఎవలో ఏర్పాటు చేసిరా మంచిగా చూడుర్రి మంత్రి సత్యవతి రాథోడ్ మేడం వల్ల ఆగో కబడ్డీ కబడ్డీ అనుకుంటా కూత పెట్టుకుంటా అవుట్ చేస్తుంది ఏమన్నా ఆడిందా ఇక ఇప్పుడు ఎంపీ మాలవతి కవితక్క కూతకొస్తుంది అన్నట్టు కవితక్క ఒక్కటే దెబ్బకు అందరిని అవుట్ చేయాలి ఒకసారి వెనక రోజులను యాదికి తెచ్చుకొని ఆడక్క నీకు తిరిగే లేదు అరే వా మస్త్ ఆడిరు కదా అయితే నరసంపేటలో కొత్త దావఖాన కట్టేదందుకు శంకుబండ కార్యం ఉండే ఈ కార్యానికి మన దావఖానల మంత్రి హరీష్ రావు సార్ వచ్చిండు పెద్ద దావఖాననే కడుతుర్రీడా ఇక అసలే మహిళా దినోత్సవం ఆయే పండ్ల పని కొత్త దావఖాన కూడా వచ్చే ఇక మంత్రి సత్యవతక్కును మాలోత్ కవితక్క ఇట్లా ఆటలతోని ధూమ్ధామ్ చేసిర్రు సరే ఆ ఆటలు చూసిరు కదా ఇప్పుడు పటాన్ చెరువు కాడికి రారోళ్ళ ఏహే తాడాట ఆడుతుర్రు మన అక్కలు గుంజాలే గుంజాలే అది లెక్క అయ్యయ్యో ఇప్పుడు రెండోసారి అక్కలు ఈసారి గెలుపు మీదే కావాలి మీ బలం అంతా పెట్టాలి అటో ఇటో తాడో పేడో తెలుసుకోవాలి అది యాహూ గెలిచిర్రు సపట్లు సపట్లు మహిళా దినోత్సవాలు నడుస్తున్నాయి కదా మన తెలంగాణలో ఇగో మన ఆడోళ్ళు ఆటల పోటీలు డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టుకుని మస్తు సంబరపడుతుర్రు అన్నట్టు అసలు ముచ్చట ఇంకోటి చెప్పాలి మీకు మన సత్తుపల్లి కాడ తెలంగాణ ఆడపడుచులు మన సీఎం కేసీఆర్ సార్కు ఎట్ల శరార్తులు చెప్తుర్రో చూడుర్రోల్లా అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా ఏషిర్రా అసలు మన తెలంగాణలో ఆడపడుచులు ఎంత సంతోషంగా ఉన్నారో ఇదొక్కటి చూస్తే చాలోల్లా వాళ్ళ కోసం మన కేసీఆర్ సారు ఎన్నో స్కీములు పెట్టిండు కదా కళ్యాణ లక్ష్మి షాదు ముబారకు కేసీఆర్ కిట్టు బతుకమ్మ చీరల పంపిణీ ఇట్లా చెప్పుకుంటూ పోతే బోచ్చడున్నాయి అందుకే మహిళా దినోత్సవం నాడు సత్తుపల్లి ఆడపడుచులు కేసీఆర్ సార్కు ఇట్లా థ్యాంక్స్ చెప్పిర్రు నిజం చెప్తున్నా బడిపోరగాళ్ళు క్లాసులల్లా ఏమన్నా అల్లరి చేస్తారోల్లా ఒకడేమో బలపాలు తింటాడు ఇంకోడేమో మగ్గుల నీళ్లు తెచ్చి ఇంకొకని బ్యాగులో పోతాడు తన్నుకుంటారు గుద్దుకుంటారు సార్ 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 ఇగో ఈ రమేష్ గాడు నన్ను కొట్టిండు సార్ అని ఒకడు కంప్లైంట్ ఇస్తాడు సార్ 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 ఇగో ఈ సరళ పక్క పిన్నిసులు కొట్టేసింది సార్ చూడు అని ఇంకొకడు కంప్లైంట్ ఇస్తాడు అయితే పిల్లగాళ్ళకు క్లాస్ రూమ్లో తక్లీఫ్ అయితే సార్లకు మేడాలకే కంప్లైంట్ చేస్తారు షాడీలు చెప్తారు ఎక్కిచ్చి ఎక్కిచ్చి మరీ చెప్తారు మరి అదే సార్లు పిల్లగాళ్ళను తిప్పల పెడితే ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి అగో ఈ పోరాడు చెప్తున్నాడు ఈనుండ్రి ఇప్పుడు మనం బయ్యారం పోలీస్ టౌన్ కాడ ఉన్నామొల్లా అగో ఎస్ఐ రమాదేవి మేడం బుడ్డ పోరంతోని ముచ్చట పెడుతుంది కదా అయితే ఈ పిల్లగాడు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిండొల్లా నాకు పాటలు చెప్పే సన్నీ సారు వెంకట్ సారు ఇద్దరిని అరెస్టు చేయాలి సినిమాలల్లో చూపించినట్టు పోలీస్ టౌన్ లా వాళ్ళను పొట్టు పొట్టు కొట్టాలి కేసు పెట్టాలి అని అనుకుంటా రమాదేవి మేడం కు చెప్పుకుంటుండు అగో ఇంకేమన్నా కొట్టిండా ఇంకొకటే కొడుతుంది
ఆగనట ఇన్నారోల్లా. అయితే ఈ పిల్లగాడు అనిలు బయ్యారంలో ఒక ప్రైవేట్ బల్లే మూడో తరగతి చదువుతుండు. అయితే మరి ఈ పిల్లగాడు మాటింటలేడో లేకుంటే ఏమో గాని సన్నిసార్ను తాపకోపరి కొడుతూనే ఉన్నాడట. ఇక ఈ పిల్లగానికి కూడా ఓపిక పోయింది. మీరేంది నన్ను కొట్టుడేంది, మీ పని నేను చెప్తాగు అని పోలీస్ టౌన్కి వచ్చి ఓ ఇట్లా కంప్లైంట్ ఇచ్చిండు. ఆ సార్లను పోలీస్ టౌన్ కు రప్పియాలి అని డిమాండ్ కూడా చేసిండు. ఇక ఆ సన్ని సార్ను కూడా పోలీసు వాళ్ళు పిలిపించిర్రు. అగ చూడు రీ, పిల్లగాడేమో ఇటున్నాడు, సారేమో అటున్నాడు. అయినా సన్ని సారు, ఏంది సారు పిల్లగాన్ని గింతగణం కొడుతున్నావట, పాపం కదా, పాపం పోరని మనసు ఎంత తకలీఫ్ అనిపించిందో. సరే గాని అనిలు, ఇక మీ సార్ను క్షమించరాదు, కేసులు గీసులు ఎందుకు చెప్పు. ఇప్పుడే ఇప్పుడు ఎస్ఐ మేడంతో మాట్లాడినావు కదా, మాట్లాడిన తర్వాత ఇప్పుడు నిన్ను ఇప్పుడు సారు సన్ని సారు కొట్టిండు, ఇప్పుడు స్టేషన్ పిలిపియాలనా? పిలిపియాలా? పిలిపించి ఏం చేయాలా? కొట్టాలి. కేసు కూడా పెట్టాలనా? తప్పదు, గట్టిగా సీరియస్ తీసుకోవాలి. అస్సలు ఇంటలేడు. ఇక లాస్ట్కు పోలీసు వాళ్ళే ఈ పిల్లగానికి సర్ది చెప్పిర్రు. సార్కు కూడా జర్రంత క్లాస్ ఇచ్చి ఇంటికి పంపిర్రు. చూసిన రానోళ్ళ పోరడు ముత్తంత లేడు గాని ఎంత ధైర్యమో కదా. బళ్ళ ఎవలన్న పిల్లగాడు కొడితే సారుకు చెప్తారు, కానీ సారే కొడితే పోలీసు వాళ్ళకి చెప్తా అనుకుంటా పోలీస్ టౌన్ తొవ్వ పట్టిండంటే ఈ పోరడు చిచ్చరపిడిగే కదా. ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లలో 70mm స్క్రీన్ కు ఏమాత్రం తగ్గని కళాపోషణ ముచ్చట నేను చెప్తా ఏందో అది. అయితే ఈ కళాపోషణల అసలు సిసలైన కళాకారుడు ఎవరనుకుంటున్నారు? శ్రీమాను మన మోదీ సారు వారు. మోదీ సారు వారి టాలెంట్ ఎట్లుంటుందో మీకెరకనే కదా. ఆగో, ఇప్పుడు ఇంకొక టాలెంట్ చూడుండ్రి సారుది. ఈ టాలెంట్ చూస్తే మీరు షాక్ అవుతారు, షేక్ అవుతారు. జల్దిన చూసి ఏదో ఒకటి కాన్రిగ మీరే. మోదీ సారు వారికి స్వాగతం, సుస్వాగతం. కెమెరాలు, కెమెరాలు ఇక్కడ ఉన్నాయి. ఇక చాలు చెయ్యుర్రి సారు. ఐ ధమరుకమే కదా, వాయిస్తూనే ఉన్నాడు కదా. ఇంకా 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 గట్టిగా గట్టిగా గట్టిగా. అస్సలు తగ్గేదేలే మోదీ సారు. ఏహే సూపర్ పోన్రి, చేతులు గుంజినట్టున్నాయి. కానీ ఏమన్నా ఢమరుకం కొట్టిండు అనొల్లా. అయితే మోదీ సారు ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లా ప్రచారంలున్నాడు, కాశీకి వచ్చిండు. ఆడ కొందరు ఇగో ఇట్లా ఢమరుకం వాయిస్తుర్రు. ఇక ఎట్లాగో కెమెరాలు కూడా ఉన్నాయి. సారు పనుల పని ఢమరుకం పట్టుకొని ఇగో ఇట్లా టాలెంట్ చూపించిండు. మొన్నటికి మొన్న కూడా గిట్లనే టాలెంట్ చూపించిండోల్లా. కంజర పట్టుకొని ఏమన్నా పర్ఫార్మెన్స్ ఇచ్చిండా? అగో మల్లో మల్క చూడుండ్రి. ఇక ఇప్పుడేమో ఇది. కానీ ఏ మాట కామాటేనోళ్ళా, పువ్వు గుర్తులకు డబ్బ కొట్టుకునుడు అలవాటు అంటారు కదా. కానీ మోడీ సారు కూడా ఇట్లా డబ్బు కొట్టుకునుడు మస్తు కాయిసి ఉన్నట్టున్నది. తాపకోపారి ఇట్లా బయట పెడితేనే ఉంటాడు. లాస్ట్కు విదేశాలలో కూడా చూయిస్తాడు వల్ల. అప్పట్ల గ్లాస్కోలో కూడా ఇగో గిట్లనే బ్యాండ్ కొట్టి దండాలు పెట్టిండు. మనం బస్సుల ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు బస్సులు ఫెయిల్ అవుతుంటాయి. మీకు కూడా ఎదురయ్యే ఉంటాయి ఇసంటి అనుభవాలు. ఇక డ్రైవరు కండక్టరు దిగుతారు, మనల్ని దింపుతారు. ఏ జర బస్సును ముంగిటికి నూకుర్రి అని చెప్తారు. ఇక ప్యాసెంజర్లు అందరూ కలిసి బస్సును ముంగిటికి నూకుడు పెడతారు. బస్సు అయినా కార్ అయినా ఖరాబ్ అయితే గట్లనే చేస్తారు. కానీ రైలు బండిని కూడా అట్లా చేస్తారని నాకు ఇప్పుడే ఎరకైందోల్లా. అగో బండి బండి రైలు బండి, మీరైతే చూడుండ్రి. बहुत बढ़िया बहुत बढ़िया बहुत बढ़िया. जोर लगा के हाई सा, अधीरा बन्ना हाई लेसा, पट्टरा पट्टू हाई लेसा. చూస్తున్నారా అనొల్లా, ఇగో ఇల్లు రైలు బండిని ముంగటికి నూకుతుర్రు. వీళ్ళందరూ ప్యాసింజర్లే. ఐక్యమత్యమే మహాబలం అనే మాటను గట్టిగా మనసులో అనుకున్నారు. అందరు కలిసి ఇగో ఇట్లా ముంగిటికి నూకిర్రు. అయ్యో బండి నూకుడేంది, ఇంజన్ ఖరాబ్ కానికి అదేమన్నా బస్సా లేకుంటే వ్యానా? రైలు బండ్లు కూడా ఇట్లా ఖరాబ్ అవుతాయా అని అనిపిస్తున్నది కదా.
అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ దగ్గర నొల్లా ప్యాసెంజర్లు ఉన్న ఒక రైలు బండ్ల మంటలు వెళ్ళినాయి. ఇంజన్ ఎనుకున్న రెండు బోగీలకు కూడా మంటలు అంటుకున్నాయి. గాసారం మంచిగుండి ప్యాసెంజర్లకు ఈ ముచ్చట ఎరుకైంది. అందరూ జప్ప 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 కిందికి దిగిర్రు, కానీ పారిపోలే. అయ్యో ఇంజన్ గాలిపోతున్నది కదా, కడమ బోగీలు కూడా మారి మషి అయిపోతాయి అని అనుకున్నారు. ఫైర్ ఇంజన్ వచ్చే వరకు పుణ్యకాలం కూడా ఒడిచిపోతుంది కదా. అందుకే ప్యాసింజర్లే తలో చేయి వేసిర్రు. జోర్ లగాకే హైస్సా అనుకుంటా ఇగో ఇంజన్ కున్ను బోగీలను వేరు వేసేసి ఇగో ఇట్లా నూక్కపోయిర్రు. గన్నిగనం బోగీలున్నా ఈ రైలు బండి మంచిగానే ముంగిటికి గదిలిందుల్లో. అగో అసలు ఈ రైలు అవతారం చూడుండ్రల్లా ఎట్లయిపోయిందో. అగర్సే ప్యాసింజర్లకు ముందే ఎరకైపోయింది కాబట్టి సరిపోయింది, లేకుంటే బోగీలన్నీ ఇగో ఇట్లనే కాలిపోవచ్చు కదా. ఓ రైల్వే శాఖ సార్లు, రైల్వేలల్లా కొత్త టెక్నాలజీ తెస్తున్నాం, అవ్వల్దారుగా చేస్తున్నాం, రైళ్లు గుద్దుకోకుండా చూసుకుంటున్నాం అని నిన్ననో మొన్ననో రైళ్ల మంత్రి ఏమో చెప్పిండు. ముందుగాల ఇవో ఇట్లా మంటలు గింటలు వెళ్లకుండా రైలు అంటేనే ప్యాసింజర్లకు భయం లేకుండా చూడుర్రి సార్లు. లవర్ బాయ్ అని ఎవరిని అంటారోళ్ళ, సినిమాల సంగతే తీసుకుంటే ఇప్పుడు లవర్ బాయ్ అంటే విజయ్ దేవరకొండ, అప్పట్లో అయితే ఉదయ్ కిరణ్ కదా. అయితే ఒక లవర్ బాయ్ నిజంగానే మన ధూమ్ధామ్ ముచ్చట్లలో కచ్చిండొల్లా. ఆ బాయ్ ఉత్తపచ్చి బాయ్ కాదు, విజయ్ దేవరకొండకు ఎక్కువ ఉదయ్ కిరణ్కు తక్కువ. అవునంటే ఒక RX 100 కార్తికేయ, ఒక డీజే టిల్లు, ఒక నాగ చైతన్య, ఇగో వీళ్ళను మించిన లవర్ బాయ్ అట. నాకు కూడా తెలియదొల్లా, మా వాళ్ళు చెప్తున్నారు పాండ్రి మరి దర్శనం చేసుకొని వద్దాం ఆ మహానుభావుణ్ణి. ఏమయ్యా లవర్ బాయ్ దా ఒకసారి దర్శనం ఇయ్యనిది. ఏహే సూపర్ పో, లవర్ బాయ్ ఒక్కటే కాదు, చాక్లెట్ బాయి, డీజే బాయి, మన్ను బాయి, మశానం బాయి అన్ని నువ్వే పో. ఏందవ్వా గీ మనిషిని చూయించి లవర్ బాయి అంటుర్రు అని అనుకుంటుర్రా? మరేమనుకుంటుర్రు, వీని లలిత కళలు గట్లున్నాయి. వీని పేరు రాహులు, ఖమ్మం జిల్లోడు. అయితే ఈ బట్టగుండు ఉన్నది కదా, ఈ బట్టగుండుకు ఫోటోషాప్ గ్రాఫిక్స్ వేయించి కంప్యూటర్ల ఫోటో పెట్టి పెళ్లి సంబంధాల వెబ్సైట్లలో పెట్టిండు. అంటే మనిషే డూప్లికేటు. ఇక వీని అందం సందం వీడు రాసిన రాతలు కొలువు చూసి ఒక అక్క పెళ్లి సంబంధం ఫిక్స్ చేసుకుందాం అనుకున్నది. ఒక మెసేజ్ పెట్టిందట, అంతే. ఇక వీడు ఊకుంటాడా పాపం, ఆమెను మాటలలో పెట్టిండు, మస్కాయ వేసిండు. లగ్గం చేసుకుంటా, కొన్ని పైసలు అనుకుంటా తాపకో 100,000, తాపకో 200,000 గుంజిండు. బంగారం కూడా తీసుకున్నాడట. వెనక సిరి వీని వేషం బయట పడ్డది. పెద్దపల్లి పోలీసులు దొరకబట్టి వీని బండారం అంతా బయట పెట్టిర్రు. ఆగో పోలీస్ సార్ చెప్తుండి నుర్రి. వాసిరెడ్డి రాహుల్ అని ఖమ్మం చెందిన వ్యక్తి సుల్తానాబాద్ చెందిన ఒక మహిళను మ్యాట్రిమోనియల్ డీటెయిల్స్ తీసుకొని వివాహం చేసుకుంటా అని చెప్పి నమ్మించి ఆ అమ్మాయి దగ్గర చాలా విడతల వారీగా బంగారం మరియు నగదు తీసుకోవడం జరిగింది. తనను అమెరికా కూడా తన వెంట పెళ్లి చేసుకుని తీసుకెళ్తానని చెప్పి నమ్మించి మోసం చేయడం జరిగింది. ఇన్నరా ఇది రాహుల్ గాని వేషం, వాని కంట్లే కారం కొట్ట. గిట్లా ఆడోళ్ళను మోసం చేసుడు న్యాయమా అనొల్లా? కాలరెక్కలు మంచిగానే ఉండే, పని చేసుకుని బతకచ్చు కదా. పెండ్లి పేరుతో ధోకా యేసుడేందో. ఫాల్కన్ పంప్స్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట, పవర్డ్ బై కేసీపీ రైస్ అండ్ టేస్టీ గోల్డ్. ఇవన్నట్టల్లా ఇయాలిటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది మీ మల్లీశ్వరి, అప్పుడు ఇంకిన్ని ధూమ్ధామ్ ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేను ఉంటా మళ్ళా. నమస్తే.